అండ్ ఈ ప్రాసెస్లో మీరు అన్నట్టుగా నాలెడ్జ్ ఈజ్ పవర్. ఎస్, సో డెఫినెట్గా ఆ నాలెడ్జ్ని తీసుకుంటేనే మీ గైడెన్స్తో పాటు దే కెన్ బి సక్సెస్. 100% సార్, దట్స్ నైస్, వండర్ఫుల్. నెక్స్ట్ క్వశ్చన్, స్టాక్ మార్కెట్లో వచ్చాక ఏమేమి రూల్స్ పాటించాల్సి వస్తుందండి, స్పెషల్లీ ఫర్ ట్రేడర్స్ కానివ్వండి, ఇన్వెస్టర్స్ కానివ్వండి? చెప్తాను సార్. ఫస్ట్ ఇన్వెస్టర్స్ గురించి చెప్తాను. ఇన్వెస్టర్స్ ఫస్ట్ ఒక స్టాక్ ఇన్వెస్ట్ చేయాలి అనుకుంటున్నారు అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఎంతైనా కానీ నేను వచ్చి ఒక మినిమం అమౌంట్ చెప్తాను, ఒక 5 lakhs ఇన్వెస్ట్మెంట్ అంటే ఒక 5 lakhs పెడతారు. కరెక్ట్. ఒక 5 lakh rupees మనం ఇన్వెస్ట్మెంట్ పెట్టే ముందు ఆ ఇన్వెస్ట్మెంట్ వచ్చి నేను ఎన్ని సంవత్సరాలు పెడతాను, ఎన్ని సంవత్సరాలు దాన్ని లాక్ ఇన్ పీరియడ్ నేను చేస్తానని మనమే డిసైడ్ చేసుకోవాలి. కరెక్ట్. ఎందుకంటే దానివల్ల భయం ఉండదు. 100% ఎందుకంటే మనం ఒక లాక్ ఇన్ పీరియడ్ చేసిన తర్వాత దాన్ని మర్చిపోవాలి. చూడండి, ఈరోజు మనకు మీకు నాకు తెలియంది ఏమి లేదు, మనం చూసిన షేర్స్ అన్ని కొన్ని కోట్లు ఎక్కడికెక్కడికో వెళ్ళిపోయినాయి. అవునండి, కరెక్ట్. ఈవందో చూడండి, మారుతి నా దగ్గర ఒక 6000 shares ఉన్నాయి ఆ రోజుల్లో. ఓకే, నేను 500లో కొని 1000లో అమ్మేసి బయటకు వచ్చేసాను. ఇప్పుడు అది అసెట్ ఉంటే ఆల్మోస్ట్ ఒక 5 crores అయ్యేది. సింపుల్ అంటే ఇన్వెస్ట్మెంట్ ఒక ఎంత, ఒక 10 lakhs 15 lakhs. అవును, కాబట్టి ఇన్వెస్ట్మెంట్ మనం చేసేటప్పుడు మనం ఒక 5 ఇయర్సా 10 ఇయర్సా అనేది మనం, ఇంకోటి మంచి ఫండమెంటల్లీ స్ట్రాంగ్ కంపెనీ, ఆ కంపెనీస్ కూడా ఎలా మనం అంటే ఇన్వెస్టర్స్కి తెలియదు, అది కూడా ఒక గైడెన్స్ తీసుకోవాలి. ఎవరు ఎక్స్పర్ట్స్, ఎవరు వాళ్ళకి, వాళ్ళ దగ్గరికి వెళ్ళి సార్ ఇలాంటి స్టాక్స్లో వాళ్ళు పెట్టమంటే అప్పుడు ఆ గైడెన్స్ ద్వారా పెట్టారంటే డెఫినెట్గా ఇన్వెస్టర్స్ సక్సెస్ అవుతారు. సక్సెస్ అవని ఇన్వెస్టర్స్ వాళ్ళు ఎట్లా అంటే, వాళ్ళు చేసే తప్పులు చెప్తున్నాను. ఫస్ట్ 10 లక్షలు 20 లక్షలు ఎంత డబ్బున్నా కూడా ఒకే స్టాక్ కొనేస్తారు. కరెక్ట్. ఒకే స్టాక్ కొనేసి ఇన్వెస్ట్మెంట్లో కూడా డైవర్సిఫికేషన్ చేయాలి. దే పుట్టింగ్ ఆల్ ఎగ్స్ ఇన్ వన్ బాస్కెట్. ఇది చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే ఇన్వెస్ట్మెంట్ అంటే పెద్ద, ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, రీసెంట్గా మన రాకేష్ జుంజున్వాలా గారు, ఇట్స్ అ వెరీ లెజెండ్, ఆయన చేసిన స్ట్రాటజీస్ కానీ ఇవి కానీ ఎన్నో ఉన్నాయి. డైవర్సిఫికేషన్ ఇస్ వెరీ ఇంపార్టెంట్, ఎందుకంటే అంత డైవర్సిఫికేషన్ చేశాడు కాబట్టి అంత ఫండ్ గ్రో అయింది. అవునండి. కాబట్టి ఇన్వెస్ట్మెంట్లో డైవర్సిఫికేషన్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇది వచ్చి ఎవరు ఇన్వెస్ట్మెంట్ తప్పు చేస్తున్నారో వాళ్ళు చేయట్లేదు. వాళ్ళు ఏం చేస్తున్నారు, ఒకే బాస్కెట్లో వేసేస్తున్నారు, ఇంకోటి పెన్నీ స్టాక్స్లో కూడా ఇన్వెస్ట్ చేస్తున్నారు, విచ్ ఇస్ కంప్లీట్లీ గోయింగ్ అగెయిన్స్ట్ ద ప్రిన్సిపల్స్. ఎవరో బాంబే నుంచి ఫోన్ చేశారు, ఈ స్టాక్ వచ్చి మల్టీబ్యాగర్ అవుతుంది, ఇది 5 రూపాయలు, అది ఆల్రెడీ 1000 రూపీస్ నుంచే 5 రూపీస్కి వచ్చింది, మళ్ళీ 5 రూపీస్ నుంచి ఎలా మల్టీబ్యాగర్ అవుతుంది? అది ఆ విషయం అర్థం చేసుకోవాలి చాలామంది. అది లాజిక్ అసలు ఏం తెలియట్లేదు. ఇది ట్రేడర్స్, ట్రేడ్ ఇన్వెస్టర్స్ చేసే మిస్టేక్స్ అని చెప్పాను సార్. తర్వాత ట్రేడర్స్, ఇది చాలా ఇంపార్టెంట్ సార్. ట్రేడింగ్లో సక్సెస్ అనేది చేయడం చాలా కష్టం. ఫస్ట్ పాయింట్, ట్రేడింగ్లో చాలా ఇంపార్టెంట్ ఏంటంటే మంచి ఎక్స్పర్ట్స్ని చూడాలి, వాళ్ళ దగ్గర నుంచి మంచి స్ట్రాటజీస్ నేర్చుకోవాలి, రెగ్యులర్గా ట్రేడ్ చేయాలి, ఒక అమౌంట్ ఫిక్స్ చేసుకోవాలి, లాస్ అండ్ గెయిన్ అవుతూనే ఉంటుంది, అట్ ద ఎండ్ ప్రాఫిట్లో వచ్చేటట్టు చూడాలి. అది స్ట్రాటజీ అంటే. అవును, ఎందుకంటే లాస్ వస్తుంది, రాకుండా ఉండదు, బట్ అట్ ద ఎండ్ ఫైనాన్షియల్ ఇయర్ మనం చూసామంటే మన పోర్ట్ఫోలియో ప్లస్లో ఉండాలి. అది ఎగ్జాక్ట్లీ రైట్. ఎందుకంటే చూడండి, 12 మంత్స్ మనం ట్రేడ్ చేస్తాము, మేబీ 2 మంత్స్ మైనస్ ఉండొచ్చు, కుడ్ బి ఉండొచ్చు, తప్పులేదు, నో డౌట్, బట్ అక్కడ ఒక సక్సెస్ఫుల్ స్ట్రాటజీ ఉండాలి. లాసెస్ని మినిమైజ్ చేసుకుంటూ వెళ్ళాలి, వెళ్ళాలి, ప్రాఫిట్ రన్ చేయాలి, మాక్సిమైజ్ చేయాలి, అట్ ద ఎండ్ మనం ప్రాఫిట్లో ఉండాలి. నో డౌట్. అది తర్వాత ట్రేడర్స్, ఇంకోటి చాలా ముఖ్యమైనది, ఓవర్ ట్రేడింగ్ చేయకూడదు. ఇంపల్సివ్ ట్రేడింగ్ చేస్తారు అసలు కొంతమంది ట్రేడర్స్. అయితే చేసే తప్పులు ఏంటంటే, మార్నింగ్ 9 o'clock కూర్చుంటే 3:30 దాకా అసలు వాళ్ళు ఏం చేస్తున్నారని వాళ్ళకే తెలియదు, కొంటం అమ్మటం, కొంటం అమ్మటం, అది ఎంత పెద్ద బ్లండర్ మిస్టేక్.
అసలు మీరు ఏం చేస్తున్నారు? ఒక ఒక బిజినెస్ చేస్తున్నారంటే అది మామూలు విషయం కాదు కదా, అది ఎంత శ్రద్ధతో చేయాలి? చాలా డెడికేషన్తో అది కూడా. ఎందుకంటే ఇక్కడంతా మనీ, టోటల్లీ మనీ కదా సార్. చూడండి, లాస్ట్ ఒక 10 డేస్ ముందు కూడా ఒక ఐటీ పీపుల్, ఐటీ అతను 50 లాక్స్ లాస్ చేశానని ఫోన్ చేస్తున్నాడు విత్ ఇన్ 1 మంత్ ట్రేడింగ్లో. నాకు కాల్ చేస్తున్నాడు, సార్ మిమ్మల్ని కలవాలి, నాకు ఒక గైడెన్స్ ఇవ్వండి అని. అంటే అదే చెప్తున్నాను, వాళ్ళు కూర్చున్న తర్వాత ఇది రికవరీ చేయాలి అని ఇంకా వదులుతూనే ఉంటారు, ఇంకా డీపర్ లాసుల్లోకి వెళ్ళిపోతున్నారు ఇప్పుడుండే యంగర్ జనరేషన్. ట్రూ. కాబట్టి ఈ యంగర్ జనరేషన్ కానీ ఎవరైనా సరే ప్రాపర్గా మీరు ప్లాన్ చేసుకొని మంచి ట్రైనర్ని, ఎందుకంటే దీనికి చాలా ఇంపార్టెంట్ అయింది, ఒక ట్రైనర్ని ఎన్నుకొని పర్ఫెక్ట్గా ఎలా ప్రాఫిట్ వస్తుందా రాబోతుందా అనేది క్లియర్గా ట్రైనింగ్ 100 చోట్ల కూడా తీసుకోవచ్చు సార్, నా దగ్గర అని కాదు ఎక్కడైనా తీసుకోవచ్చు. ఎందుకంటే సంథింగ్ యూ లెర్న్. కరెక్ట్, దట్స్ ఆల్వేస్ అన్ ఆపర్చునిటీ. ఎందుకంటే ఒక్కొక్కరి దగ్గర నుంచి ఒక్కొక్కటి మీరు లెర్న్ చేస్తారు. అలా ఆ నాలెడ్జ్ అనేది వచ్చేసిందంటే ఇక మీరే ట్రేడ్ చేయగలరు. యూ విల్ బికమ్ అ సూపర్ పవర్ ఆ నాలెడ్జ్ వల్ల, 100%. సో మీరు చెప్పే విధానం నాకు అర్థమైంది ఏంటంటే, మన ప్రేక్షకులకు కూడా నేను చెప్పదలుచుకున్నాను, జస్ట్ ప్రాఫిట్ కోసం అని నేర్చుకోవడానికి రాకండి. ఆ ప్యాషన్ ఉండాలి మీలో, ఆ కసి ఉంటేనే కానీ, మీరు ఏదన్నా తెగింపు ఉంటేనే ఆ సాధించడం అనేది ఈజీగా ఉంటుంది. 100%. సో మీరు కరెక్ట్గా చెప్పారు సార్, ఆ విషయము ఖచ్చితంగా మీ స్టూడెంట్స్లో కనిపిస్తుంది అక్కడ. 100%. ఎందుకంటే అదే దాన్ని నేను ఇప్పుడు చూడండి, మనం ఒక 200 మెంబర్స్ స్టూడెంట్స్ని మనం తయారు చేస్తున్నామంటే వాళ్ళు పాజిటివ్, దే ఆర్ టాకింగ్ పాజిటివ్. వాళ్ళు ఎందుకు నెగిటివ్ మాట్లాడతారు? అంతే కదా, అందరూ పాజిటివే కదా మాట్లాడతారు. మంచి జరిగితే మంచి చెప్తారు. ఇప్పుడు కొద్దిగా మారింది, నేను చెప్పిందన్నీ ఇంతకుముందు, ఇప్పుడు కొద్దిగా మారింది. ఓకే, వాట్ కుడ్ దాట్ బి? అంటే ఈ సోషల్ మీడియా ఇవన్నీ వచ్చిన తర్వాత అవేర్నెస్ పెరిగింది. ఈ కోవిడ్ పీరియడ్లో చూడండి, 10 క్రోర్స్ డీమెట్ అకౌంట్ అకౌంట్స్ ఓపెన్ అయ్యాయి, అంటే అదొక పెద్ద బూస్ట్. ఎస్. ఎందుకని? ఇక్కడ స్టాక్ మార్కెట్లో వేరే బిజినెస్ కంటే ఇది బాగుంది. కరెక్ట్ అని ఒక పాజిటివ్ థింకింగ్ వచ్చింది. అయితే పాజిటివ్ థింకింగ్ వచ్చింది, బట్ దానికి వర్కౌట్ చేయాలి కదా. కరెక్ట్ కదా, దానికి కావాల్సింది ఒక కరెక్ట్ ఫౌండేషన్. ఇప్పుడు కోవిడ్ వచ్చింది, 10 క్రోర్స్, ఇప్పుడు మళ్ళీ కోవిడ్ వస్తేనే మళ్ళీ ఇంకో 10 కోట్లు ఓపెన్ అవుద్దా? లేదండి, అలా లేదు. ఆల్రెడీ అవేర్నెస్ వచ్చేసింది, అదొక బూమ్, దానివల్ల వచ్చింది. పీపుల్ హావ్ బికమ్ స్మార్టర్. స్మార్ట్ కాబట్టి ఇప్పుడు కొద్దిగా మారింది, డెఫినెట్గా నాకు తెలిసి సార్. ఎందుకంటే చూడండి, మనం మీకు తెలియదు ఏం లేదు, ఫారిన్లో ఆల్మోస్ట్ 40% పీపుల్ స్టాక్ మార్కెట్లోనే వాళ్ళ ఇన్వెస్ట్మెంట్ ఒక పార్ట్ని ఇన్వెస్ట్ చేస్తారు. చాలా కామన్ అక్కడ, కామన్. ఎందుకంటే అక్కడంతా చూడండి, 18 ఇయర్స్ అబో వాడు అడల్ట్ అయిపోయాడంటే వాడిని వదిలేస్తారు. నువ్వు బిజినెస్ ఇన్వెస్ట్ చేయి, ఏదో ఒక షేర్స్ ఇన్వెస్ట్ చేయి, వాళ్ళకి అదొక ఇన్కమ్, వాళ్ళు దాన్ని మెయిన్ ఇన్కమ్గా చూస్తున్నారు. అదేలాగా ఇండియాలో కూడా నెక్స్ట్ నాకు తెలిసి ఇంకొక 10 to 20 ఇయర్స్లో చాలా మార్పులు రాబోతున్నాయి. మేజర్ మేజర్ మార్పులు, 100% సార్. ఎందుకంటే గ్రోత్ కనబడుతుంది. కరెక్ట్, ఇట్ ఈస్ విజిబుల్ నాకు. ఎందుకంటే మనకే కదా తెలుస్తుంది, ఎంతోమంది కాల్ చేస్తున్నారు, అంటే ఇంత అవేర్నెస్ పెరిగింది, ఏదో ఒకటి చెయ్యాలి స్టాక్ మార్కెట్. రియల్ స్టాక్ మార్కెట్ని ఒక బిజినెస్ బిజినెస్గా చూడండి. ఎస్. ఇన్వెస్ట్మెంట్ చేయండి, మంచి రిటర్న్స్ తీసి, ఎందుకంటే మంచి మంచి కంపెనీస్లో ఇన్వెస్ట్ చేయండి, రిటర్న్స్. సార్ ఇప్పుడు నన్ను అడిగితే ఫ్యూచర్లో ఏదైనా ఒక మనకి చిల్డ్రన్స్ ఉన్నారు, ఇప్పుడు యంగ్ పీపుల్స్కి, ఈ ఐటీ పీపుల్కి ఒక 25 ఇయర్స్ వరకు బేబీస్, చిల్డ్రన్ చిన్నపిల్లలు ఉంటారు, వాళ్ళు నెక్స్ట్ 20 ఇయర్స్ కూడా మంచి ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ చేయొచ్చు ఈ స్టాక్ మార్కెట్ బేస్ చేసి. ఎందుకంటే వాళ్ళ లైఫ్ సెటిల్ అవుతుంది. ఇదే బెస్ట్ చాయిస్. అవును, వాళ్ళ లైఫ్ సెటిల్ అవుతుంది. ఈ అడ్వైజ్ అన్ని ఇచ్చేవాళ్ళు అప్పుడు లేరు మనకి. ఎస్, ఆ విషయం చెప్పడానికి అసలు ఎంత దూరం వరకు చూసినా ఎవరూ లేరు. ఎవరూ లేరు. అప్పుడు మీరు ఎక్కడున్నారో, నేను ఎక్కడున్నా, మనం అంతా ఎత్తుకుతూ ఉంటాం, ఎవరన్నా ఉన్నారా చెప్తారా? ఇట్ వాజ్ హైలీ ఇంపాసిబుల్. అవును, ఎందుకంటే ఆ కనెక్టింగ్ లేదు. నౌ థ్యాంక్స్ టు ఇంటర్నెట్. అవును, ఇప్పుడు ఒక కనెక్టింగ్ వచ్చింది,
ఒక అడ్వైస్ ఇవ్వడానికి ఒక ప్లాట్ఫామ్ వచ్చింది. ఇప్పుడు ఇప్పుడు వచ్చే యంగ్ జనరేషన్స్ అంతా దే ఆర్ ఆల్ వెరీ లక్కీ సార్. ఈ స్టాక్ మార్కెట్లో సక్సెస్ అవ్వడానికి ఏమి పాటించాలి? ట్రేడరా ఇన్వెస్టరా? ఇన్వెస్టర్స్ అండ్ ట్రేడర్ ఇద్దరికి. ఎస్, ఇన్వెస్టరు సక్సెస్ అవ్వాలంటే చాలా ఓర్పు ఉండాలి. ఫస్ట్ ఒక స్టాక్ మనము ఇన్వెస్ట్ చేస్తున్నాము, ఇన్వెస్ట్ చేసి ఒక టైం ఫ్రీడ్ మనకంటూ మనం ఒక 5 ఇయర్స్ ఈ స్టాక్లో ఇన్వెస్ట్ చేయబోతున్నాము, మన మైండ్ సెట్ ఫిక్స్ చేసి. ఎందుకంటే ఇన్వెస్ట్ చేసిన తర్వాత ఆ స్టాక్ 50% కూడా దిగుతుంది. కరెక్ట్, చాలా సందర్భాలు జరిగాయి అలా దిగుతుంది. బట్ అదే చెప్తున్నాను, దాని గురించి ఆలోచించకూడదు. అయితే ఇన్వెస్టర్స్కి ఇక్కడ ఒక మంచి బెనిఫిట్ ఉంది, డివిడెండ్స్ వస్తుంది. నెక్స్ట్ 5 ఇయర్స్లో వాళ్ళకి మినిమం మంచి రిటర్న్స్ వస్తుంది, అదొక బోనస్. కాబట్టి ఇన్వెస్టర్స్కి కావాల్సింది ప్లానింగ్ అండ్ టైం ఇవ్వాలి. మనం ఎంత టైం ఇస్తే మనకి అంత రిటర్న్స్ వస్తుంది, అది ఇవ్వకపోతే డెఫినెట్గా రాదు. ఇక ట్రేడర్స్, అసలు ట్రేడర్స్ చాలా ఇందాక మనం చెప్పిన అన్నీ అందులో మెర్జ్ అవుతుంది. ఓకే, ఆల్ టుగెదర్ మనం ఫస్ట్ నుంచి మనం మాట్లాడుకునేది అన్ని ఏమి ట్రేడర్స్కి ఏమేమి క్వాలిటీ కావాలి, ట్రేడర్స్కి ఏం క్వాలిటీ కావాలి. ఫస్ట్ మనము ప్లానింగ్ ఉండాలి, స్ట్రాటజీస్ ఉండాలి, లాస్ వచ్చినా తట్టుకుండే కెపాసిటీ ఉండాలి. అంటే ఇంకోటి, ఈరోజు 3 మంత్స్లో నేను చెప్పాను కదా, 3 మంత్స్లో మీరు ఒక 3 మంత్స్ ట్రేడ్ చేస్తున్నారు, ఆల్మోస్ట్ మనకి ఒక 60 డేస్ ట్రేడింగ్ సెషన్. 60 ట్రేడింగ్ సెషన్లో మనము ఒక 40 ట్రేడింగ్ సెషన్లో అయినా ప్రాఫిట్ చేయడానికి చేయాలి, కంపల్సరీగా ఉండాలి కదా. ఎస్, ఒక 20 లాసెస్ ఉన్నా కూడా పర్వాలేదు, అట్ ద ఎండ్ మనం ప్రాఫిట్లో ఉండాలి సార్. ఎంత? 3rd మంత్? అది ఇది 3rd మంత్ కూడా కాదు సార్, ఒక ఫైనాన్షియల్ ఇయర్ కూడా పెట్టుకోవచ్చు. ఓకే ఓకే, ఒక ఫైనాన్షియల్ 3rd మంత్లు అంటే వీళ్ళకి స్ట్రాటజీ డబ్బులు పోయిందంటే ఇక అంతే కదా, అయిపోయినదే కదా, అక్కడ స్టాప్ అయిపోతుంది, ఇక వాళ్ళు ఇక వదిలేసేలే. నేను అనేది సక్సెస్ అయ్యే వాళ్ళ గురించి చెప్తున్నాను. సో యూ కెన్ ఐదర్ ప్లాన్ ఫర్ అ క్యాలెండర్ ఇయర్ ఆర్ అ ఫైనాన్షియల్ ఇయర్. ఎస్, ఎందుకంటే ఇప్పుడు సార్ ఇక్కడ సక్సెస్ వచ్చి నెంబర్స్ వచ్చి చాలా తక్కువ సార్, చాలా తక్కువ. ఎందుకంటే అందరి దగ్గర ఓర్పు లేదు. ఈరోజు డబ్బులు పెడితే ఇమీడియట్గా రేపు నాకు కావాలి, నాకు ఇమీడియట్గా రేపు వచ్చేయాలి. ఇప్పుడు మనం కూడా, నేను టెలిగ్రామ్లో కొన్ని స్టాక్స్ ఇస్తాను, 21 డేస్కి ఇస్తాను, వితిన్ 4 డేస్లోనే వచ్చేస్తుంది. అది బోనస్ అనుకోవాలి. వాళ్ళు కొన్ని స్టాక్స్ ఒక 30 డేస్ అయిందనుకోండి, కాల్ చేస్తారు, సార్ 21 డేస్ చెప్పారు కదా సార్ అని అంటారు. అంటే నాకదే నవ్వు వస్తుంది, మనం ఏమైనా బాండ్ రాసి ఇచ్చామా? అదే కదా, ఎగ్జాక్ట్లీ, దేర్ నీడ్ పేషెన్స్ అనేది ఉండాలి, నమ్మకం ఉండాలి. 21 డేస్ మనం దేవుళ్ళం కాదు కదా సార్. స్టాక్ మార్కెట్లో ఎవరు 100% ప్రిడిక్ట్ చేయలేరు, ఓన్లీ ఒక 90% 95% చేయగలం. అది చేస్తేనే చాలు చాలు. ఇక్కడ 100% ఒకటి చేస్తున్నా అంటే సంథింగ్ ఇస్ దేర్, ట్రూ, అది అది ఏదో ఉంది అని అనుకుంటారు. అది సార్.